నమస్కారం. తులరాశి, చిత్ర నక్షత్రం 3-4, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు వెరసి తులారాశి. జూన్ 16 శనివారం నుంచి 30 శనివారం వరకు ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా. ఇక తులారాశిలోనే గురువు చంద్రుడు కలుస్తున్నారు 23వ తేదీ మీ రాశిలోనే. పైగా మీ రాశిలో స్వాతి నక్షత్రంలో వారి కలయిక ఒక విశేషమైన కలయిక, తప్పకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 20వ తేదీ ఉదయం 7:39 వరకు పట్టిందల్లా బంగారం అవుతుందని అన్ను. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, ఆ 4 రాశుల వారికి కోటీశ్వరులే ఈ 4 రాశులు. ఆ తర్వాత ఇంకో వారం చూస్తే ఇంకొక 4 రాశుల వారికి కోటీశ్వరులే. అవతల నెలకు పోయేటికి ఇంకో 4 రాసులు కోటీశ్వరులు. మొత్తం 12 రాసులు కోటీశ్వరులు అయితే భారతదేశం ఉండాలంటే కోటీశ్వరులే కదా. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అందుకే నేనేమంటానంటే 16వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం 7:35 పట్టిందల్లా బంగారం అని నేను అనను. అయితే పట్టిందల్లా ఏమిటి? మీరు అనుకున్నటువంటి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి కార్యాలు అయితే ఉన్నాయో, అలాంటి కార్యాల మీద మీరు అవగాహన పెంచుకుంటుంటారు గనక అవి ఒక సరైనటువంటి రాజ్య మార్గం గుండా వెళ్ళటానికి అవకాశాలు అంటూ వస్తాయి. ఎప్పుడు? బట్ అదే అక్కడ 23వ తేదీ ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుచంద్రుల యొక్క దర్శనం చేసుకుని తీరాలి. మీ ఆలోచనలు ఉన్నాయి, చక్కగా చేయండి. 16, 17, 18, 19, 20 5 రోజుల పాటు ఆలోచన చేసేసి 23వ తేదీ ఆ గురువును దర్శించుకోండి. మహానుభావ, నా జన్మరాశిలోనే స్వాతి నక్షత్రంలోనే అందులో వక్రించి చంద్రుడితో కలిశావయ్యా, అదే సమయానికి శని కూడా వక్రించి ఉన్నాడు, పైగా శుక్రుడు యొక్క కలయిక రాహువుతో కలిసింది. ఎంత లోతైన విశ్లేషణ అంటే ఇది వాస్తవంగా అయితే ఒక గంట పడుతుంది ఇవన్నీ చెప్పాలంటే. మీ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఆ శుక్రుడు జూన్ నుంచి జూలై 5 దాకా 26 రోజుల పాటు ఆయన కలిసినాడు. ఎక్కడ కలిశాడు? మీ రాశి కరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ హౌస్ 10వ స్థానంలో కలిశాడు. కలిశాడంటే మీకు ఏంటి? అసలు మీరు కొండ మీద కూర్చుండే పరిస్థితి. పట్టిందల్లా బంగారమేననే, పట్టిందల్లా బంగారం కాకపోయినా మీ ఆలోచన అంత స్పీడ్గా వేగంగా ఉంటాయి. ఇంకేం వచ్చి ఊడిపడిపోతుంది, ఇంకా లబ్ధం అంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒక్కోసారి ఆలోచన నిజం కావటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ రాహువు శుక్రుడితో కలిశాడు. రాహువు యొక్క నక్షత్రమే స్వాతి నక్షత్రము. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే మీకు దశమస్థానం కర్కాటకం అవుతుంది. అలాంటి చంద్రుడే రాహు నక్షత్రంలో మీ రాశిలోనే గురువుతో కలుస్తున్నాడు. ఇంకేముంది? అసలు మీరు ఏదైతే అనుకుంటారో అది ఇవ్వటానికి పని గ్రహ సంచార స్థితిగలన్నీ సిద్ధంగా ఉండి మీ ఇంటికి వచ్చి తలుపు కొడితే ఇంకా మీరు తీయటమే తరువాయి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అది. కానీ ఆ సమయంలో తలుపు తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. తీస్తే లోపలికి వచ్చి పడిపోతుంది. ఏమండి గురువుగారు, ఈ యొక్క 10 కోట్ల రూపాయలను 1 కేజీ బంగారం మీ ఇంట్లో పెట్టండి, 2 రోజుల తర్వాత తీసుకుపోతున్నా అని ఎవరన్నా మీ ఇంట్లో పెట్టారనుకోండి, ఈ 2 రోజులు ఇంకా మీరు నిద్రపోతారా? ఎవడొస్తాడో, నిజంగా ఆ డబ్బు ఆయన ఎక్కడ తెచ్చాడో, భయం కదా. కనుక విపరీతంగా సొమ్ము వచ్చినా భయమే, సొమ్ము రాకపోతే బాధ. ఇక్కడ సొమ్ము వస్తుంది నేను అనగానే మొత్తం మీద ఏదో కొంత ఆలోచనలు కానీ అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి గనక ఆ భయం లాంటిది లేకుండా మనసంతా కూడా ఉవ్విల్లూరే విధంగా, ఎక్కడ మనసంతా కూడా కకా వికలం కాకుండా ఉండటం కోసంగా 23వ తేదీ ఆ గురుచంద్రులు మీ రాశిలోనే రాహునక్షత్రం స్వాతిలో కలుస్తున్నారు గనక ఆ కలయికను చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఈ విధంగా చేస్తే పరోక్షంగా మంచి అనుకూల ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఇక 22వ తేదీ మధ్యాహ్నం 1:47 దగ్గర నుంచి 24వ తేదీ రాత్రి 10:36 వరకు ఉన్నదంతా పరిస్థితి అంతా అనుకూలమే. ఎక్కడ సమస్యాత్మకం ఉంటే ఏముండదు. కానీ ఈ రోజులకి ముందు 2 రోజులు కూడా కొంతవరకు ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే మీ చేతికి డబ్బు రాకపోయినా ఎవరన్నా మీకేదో ఇస్తామని చెప్పినా దాని గురించి ఆలోచనలు వచ్చి ముందుగానే
డబ్బు ఖర్చు పెట్టిన అవకాశాలు వస్తుంటాయి. సో మీరు గమనించాల్సింది, 21వ తేదీ 22వ తేదీ కొంచెం డబ్బుని తక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. పైగా 22వ తేదీ శుక్రవారం పులుపు పదార్థాలు ఎక్కువగా తినవద్దు, ఎక్కువగా తినవద్దు, వీలైతే డ్రాప్ చేస్తే మరీ మంచిది. ఆ డ్రాప్ కూడా వీలైనంత 22వ తేదీ శుక్రవారం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలంలో పులుపుని దరిదాపు రానియకుండా ఉండగలిగితే, వీలైతే మధ్యాహ్నం భోజనం ఉండవలితే, దాని ప్రభావం అనేది ఎప్పుడు కనబడుతుందంటే 23-24 తేదీలు దాని ప్రభావం కనబడి, దాని ప్రభావం మనసు మీద, శరీరం మీద బ్రహ్మాండంగా కనబడుతుంటుంది. కనుక 21 శుక్రవారం పులుపుని నిషేధించండి. దాని ప్రభావం మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఇంకేదైనా ఉల్లాసం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, మనసు శరీరం ఈ రెండు కూడా ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో పరిస్థితులు కూడా పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అంటూ వస్తాయి. ఇక 24వ తేదీ రాత్రి 10:36 నుంచి 27వ తేదీ ఉదయం 9:35 వరకు ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, అంతకుముందంత పరిస్థితి అంతా డబ్బు దానికి సంబంధించిగా తిరుగుతూ ఉంది కదా, ఇప్పుడు కూడా అదే డబ్బు మనకి ఇస్తామన్నాడు, ఇచ్చాడా లేదా, వచ్చాయా లేదా, వచ్చేస్తున్నాయి, దారిలో ఉన్నాయి, కొరియర్లో ఉన్నాయి, మెసెంజర్ ద్వారా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చెక్ ఇచ్చాడు, తీరా వెళ్ళారు, బ్యాంకు సెలవు అయిందో, లేక బ్యాంకు ఏటీఎంలో డబ్బులు లేవో, లేక బ్యాంకులో డబ్బులు లేవో, ఏదైనా కొంత నిరుత్సాహము అనేటువంటిది కొంత ఉన్నది. సో 25, 26 ఈ 2 రోజుల్లో ఆ నిరుత్సాహం అనేది కొంత ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక విషయాల మీద, కుటుంబ విషయాల మీద. అంతేకాకుండా మీరు ఇంకా జాగ్రత్త కూడా ఒకటి ఏంటంటే, 25, 26 ఈ 2 రోజుల్లో ఎదుటివారితో మాట్లాడే సమయంలో నిరాశ నిస్పృహంగా ఉండేటువంటి మాట్లాడవద్దు. ఏమయ్యా భోజనం చేసావా, శుభరా అన్నానుకో, భోజనం అండి చేశానండి, వాస్తవంగా మీరు భోజనం చేసి ఉండకపోవచ్చు అసలు, కానీ భోజనం చేశామని చెప్పండి. వంట ఏమిటండి అని అనుకో, 2 కూరలు అయితే 5 కూరలు చెప్పండి, నష్టం ఏంటి అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అని కాదు, కొంచెం గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నం అంటూ చేయండి. మిగతా అన్ని రోజులు కలుసుమా, 25, 26 ఈ 2 రోజుల్లోనే ఆర్థిక విషయాల్లో కానీ, లేకపోతే మీ స్టేటస్ విషయాల్లో కానీ, లేక తినేటువంటి విషయాల్లో కానీ కొంచెం గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా గొప్పలు చెప్పుకున్న కారణం ఏమవుతుందంటే, మీ యొక్క నోటి నుంచి ఆ డైలాగ్స్ వెళ్ళిపోతుంటాయి కనుక, ఎయిర్లోకి వెళ్ళిపోతుంటాయి కనుక, అవి పరోక్షంగా మీకు మేలు చేస్తాయి అనేది మాత్రం వాస్తవము. ఇక నెక్స్ట్ 27వ తేదీ 9:35 ఉదయం నుంచి 29వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి పరిస్థితిని కనుక ఒక్కసారి గమనిస్తే అనుకూలంగానే ఉంటూ ఉంటాయి, ఎక్కడా కూడా సమస్యాత్మకం అంటూ కానే కాదు, కానీ ఒక్కసారి కోర్టుకు సంబంధించిన నిర్ణయాలు కానీ, లేకపోతే ఇతర సంబంధమైన న్యాయ సంబంధ నిర్ణయాలు కానీ, ఇలాంటి నిర్ణయాల్లో మీరు ఉన్నప్పటికీ లేనప్పటికీ అలాంటి అంశాలపైన కొంచెం దృష్టి సారించి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. నెక్స్ట్ లాస్ట్ డే 30 జూన్ 30వ తేదీ మాత్రం వాహన విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి, కొంచెం వాహనాన్ని కొంచెం వేగం తక్కువగానే డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు డ్రైవ్ చేయకపోయినా ఆ రోజు ఏదైనా వాహనంలో వెళ్తున్నా, ప్రయాణాల్లో ఉన్నా కూడా కొంతవరకు బీ అలర్ట్, ప్రమాదం అంటే ఏం కాదు కానీ బీ అలర్ట్. వీరంతా కొంతమంది ఏం చేస్తే చెయ్యి బయట పెట్టేసిన షోక్గా వెళ్తుంటారు, కొంతమంది డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ మాట్లాడుతూ టర్నింగ్ తిప్పుతారు, లెఫ్ట్ రైట్ తిప్పుతారు, వాడేవాడో వచ్చేస్తారు సైడ్కి, ఆ పక్క నుంచి అటు ఇటు ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. సో డ్రైవింగ్లో కానీ ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకుని ప్రయత్నించండి. మొత్తం మీద 23వ తేదీ మీ రాశిలో జరిగేటువంటి గురుచంద్రుల కలయికని చక్కగా దర్శించుకొని ఆ లలితా పరమేశ్వరుని ధ్యానించడానికి ప్రయత్నం అంటూ చేయండి. స్వస్తి.